హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్లీ జాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నా వీడియో వచ్చేసి నేను అయితే ఫస్ట్ టైం చేశానండి పచ్చి శనగపప్పుతో స్వీట్ అంట. ఇది కూడా నేను యూట్యూబ్లోనే చూశాను, బట్ చాలా చూశాను, చాలా చేశాను, కానీ అన్నీ సక్సెస్ అయితే అవ్వలేదు. ఇదైతే సక్సెస్ అయింది. సో సక్సెస్ అయింది మీకు కూడా చూపిద్దామన్న టైప్లో బాగుంది, ఈజీగా అయిపోతుంది, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే అనిపించాయి, బాగుంది కాబట్టి నేను ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. అండ్ అలానే టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేసేయండి మర్చిపోకుండా, ఓకేనా? లెట్స్ గో. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఒక శనగపప్పు తీసుకున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నానండి, ఒక కప్పు. ఆ కప్పుతో శనగపప్పు అన్నది తీసుకున్నాను. మీరు ఇక్కడ ముందు కడిగినా పర్వాలేదు, అండ్ అలానే నానబెట్టుకున్న తర్వాత కడిగినా ప్రాబ్లం లేదు. బట్ నేనైతే ఇక్కడ ముందుగానే కడిగి నేను నానబెట్టుకుంటున్నాను అన్నమాట. ఖచ్చితంగా 2-3 times అయితే కడగండి, ఈ టైంలో చాలా మంచిది. సో అలా 3 hours అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి, ఎందుకంటే మనం శనగపప్పు అలా గిల్లితే 2 బద్దలు అవ్వాలన్నమాట. సో అలాగా అయిన తర్వాత మొత్తం వాటర్ అనేది తీసేయాలి. ఆ వాటర్ తీసేసిన శనగపప్పు మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం అలానే మెత్తగా చేసుకోకూడదు, కొంచెం బరక్ బరక్గా ఉండేటట్లా చేసుకోవాలన్నమాట. సో మనకి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి ఆ పేస్ట్. అయితే నాకు ఒకసారి సరిపోలేదు కాబట్టి నేను 2 times వేసుకున్నాను మిక్సీలో. మీకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మ్యాక్సిమం ఆ వేస్ట్ థింగ్స్ అన్నీ నేనే అవాయిడ్ చేసేసాను. ఓన్లీ ఇంపార్టెన్స్ మాత్రమే నేను వీడియో అయితే షూట్ చేశాను. అలానే ఇప్పుడు ఒక గ్యాస్ వెలిగించుకుని ఒక పనం పెట్టుకోవాలి. అండ్ అలానే నెయ్యి తీసుకున్నానండి. ఇక్కడ మనం ఆయిల్ అస్సలు యూజ్ చేయక్కర్లేదు, బట్ నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఎక్కువ అయితే వేయట్లేదు, నేను నెయ్యి తక్కువ వేసాను. మీకు నచ్చితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, కానీ స్వీట్కి ఇంతే చాలా నాకు అనిపించింది. లేదు పర్వాలేదు, మేము తినగలుగుతాం అనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. సో ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ఫ్రై చేసి పెట్టేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అంటే నా దగ్గర ఓన్లీ క్రిస్మస్, జీడిపప్పు మాత్రమే అవైలబుల్గా ఉంది. మీరు కావాలంటే బాదం, పిస్తా, ఇంకా మీకు నచ్చిన ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర ఈ 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను ఈ 2 యూజ్ చేసుకుంటున్నాను. సో ఈ 2 అయితే ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్నాక మనం ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. సో సేమ్ పెనంలోనే మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో ఆ నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యి అంతా ఈ పేస్ట్ అనేది పీల్చుకుని డ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ పేస్ట్ ఎగ్జాక్ట్గా మనకి ఎలా అవ్వాలంటే ఒక పొడిలా అయిపోవాలి. కొంచెం కష్టమే, బట్ చేస్తే ఈజీ అయిపోద్దండి, పెద్ద కష్టమేం కాదు. కొంచెం మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఎందుకు ఇలా చేయాలంటే ఫస్ట్ థింగ్ మనకి శనగపప్పు అంటే ఏదైనా సరే పచ్చి స్మెల్ అనేది వస్తుంది, ఆ ఫ్లేవర్ పెద్దగా ఎవరికి నచ్చదు, బాగోదు కూడా తినడానికి. సో ఆ ఫ్లేవర్ అనేది పోవడానికి. అండ్ అలానే నెయ్యి ఎందుకు వేసామంటే ఇక్కడ ఆ నెయ్యి అంతా మనకి శనగపిండిలో పీల్చుకుని బాగా మనం తినేటప్పుడు నెయ్యి ఫ్లేవర్ మాత్రమే తగిలేటట్లు మనం నెయ్యి వేసుకుని ఆ నెయ్యి అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా మనం దీన్ని బ్రష్ చేసుకుంటూ హీట్ చేయాలి. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ఇంకొక థింగ్ ఏంటంటే మంట వచ్చి ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. దీనికైతే హై ఫ్లేమ్లో పెడితే బాగోదు, వెంటనే డ్రై అయిపోద్ది పిండంతానే. లో ఫ్లేమ్లో పెడుతున్నా సరే మనకి ఫాస్ట్గా అన్నది అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో మొత్తం ఏదైతే శనగపిండిలో ఏదైతే వాటర్ ఏదైతే ఉంటుందో అదంతా మొత్తం డ్రై అయిపోయి పచ్చి స్మెల్ పోయేంత వరకు మనం దీన్ని ఇలా బ్రష్ చేసుకుంటూ వెయిట్ చేసుకుంటూ ఉండాలి. చూసారా నేను అలా బ్రష్ చేయగా దట్ ఎలా అయిపోయిందో. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొంచెం చల్లారనిద్దాం. ఇది చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ బౌల్లోనికి తీసుుకొని మళ్ళీ మిక్సీ చేసేసుకుందాం. సో ఇది మొత్తం మనకి లడ్డూకి కావాల్సిన స్ట్రక్చర్ మనం ఆ
వాడుకోవాలండి. మెత్తగా అయితే గ్రైండ్ చేయాలి సార్ అయితే. సెకండ్ టైం వచ్చి ఖచ్చితంగా మొత్తం పేస్ట్ కింద అదే ఉండకి కావాల్సిన స్ట్రక్చర్ అయితే కావాలి కాబట్టి బాగా మిక్సీ చేసుకోవాలి. సేమ్ పెనం పెట్టేసుకున్నాను, దాంట్లో వచ్చి నేను షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒకటండి, మనం శనగపప్పు ఎంతైతే తీసుకున్నామో దానికి 1.5 కప్పు షుగర్ అనేది తీసుకోవాలి. దాంట్లో మిగిలిన 1/2 కప్ వచ్చేసి వాటర్ తీసుకోవాలి. సో కరెక్ట్గా కొలతండి, స్వీట్ మీకు ఎగ్జాక్ట్గా సరిపోద్ది. లేదు మేము స్వీట్ ఎక్కువ తింటామనుకుంటే ఒకటే తీసుకో సారీ 2 కప్స్ షుగర్ తీసేసుకోవచ్చు. లేదు మేము తక్కువే తింటామనుకుంటే 1 కప్ తీసుకోండి. లేదు మాకు మీడియంగా ఉండాలి అనుకుంటే 1.5 కప్పు ఎగ్జాక్ట్గా షుగర్ అనేది మీకు పడుతుంది. సో ఈ షుగర్ అంతా కరిగిన తర్వాత మనం ఇలాచీ, మెయిన్ థింగ్ ఇలాచీ లేకుండా స్వీట్ ఏది కూడా బాగోదు కదా, ఇలాచీ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. అది కూడా నాకు ఇలాచీ ముందుగా యాడ్ చేసుకోవడం అంటే ఇష్టం, ఎందుకంటే నేను చితగొట్టలేదు అంటే చితగొట్టాను అంతే, దాన్ని మొత్తం పేస్ట్ చేయాలా చేయలేదు కాబట్టి జస్ట్ నేను పప్పుగుత్తతో చితగొట్టి ఇందులో వేసేసాను. అది మరిగి మరిగి ఆ ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది. సో మరుగుతుండగానే వేసేసాను. సో మీకు చూసారా కనిపిస్తుందా, సో అలా తీగలా రావాలి కొంచెం మనకి కావాల్సింది పాకం. సో అలా వచ్చిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ అయితే మనం ఇందులో యాడ్ చేసేయాలి. సో యాడ్ చేసి ముందు ఎలా అయితే నెయ్యి స్ప్రెడ్ అయ్యేలా చేసామో సేమ్ అదే విధంగా ఇదంతా షుగరు సిరప్ అన్నది దీనికి బాగా కలిసేటట్టుగా కలుపుకొని తిప్పుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లుగానే చేసుకోవాలి, మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలపాలి. ఎక్కడ కూడా బౌల్స్ అన్న అంటే ఉండ్ల కానీ అలాంటివి లేకుండా చూసుకోవాలి. ఇక్కడైతే కొంచెం కష్టపడాలి. సో ఎక్కడ ఉండలు లేకుండా బాగా అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కూడా లో ఇక్కడైతే మీరు కలుపుకునేటప్పుడైతే లో ఫ్లేమ్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది ఎలా చల్లారనిచ్చిన తర్వాత నేను ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవైతే నేను కొన్ని మాత్రం వేసి ఒకసారి మళ్ళీ కలిపేశాను. అండ్ అలానే నెయ్యి ఖచ్చితంగా నెయ్యి చేతికి రాసుకొని ఉండ అయితే చేసుకోవాలండి, అప్పుడే మనకి బాగుంటుంది. సో చూసారా ఎంత బాగుందో లడ్డు షేప్ కానీ ఏదైనా కానీ మనకు బాగా తిరుగుతుంది. సో బందర్ లడ్డు టేస్ట్ అయితే వస్తుంది, బాగుంది, చాలా బాగుంది. బోల్డ్ అంత నూనెది యూజ్ చేసి చేసే కన్నా సో ఇలా అయితే బాగుంది, ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంది. అండ్ అలానే ఫాస్ట్గా కూడా అయిపోతుంది, ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఈ లడ్డు అయితే. సో మనకి లడ్డు అనే కాదండి, ఇక్కడ షేప్కు మనకి నచ్చిన షేప్ మనం తీసుకోవచ్చు. నేను ఇంకా ఆ ఒక్క షేప్ కాకుండా ఈసారి వేరే డిఫరెంట్ షేప్ అయితే తీసాను, బనానా షేప్ టైప్లో తీసుకున్నాను, అది కూడా బాగా వచ్చింది. సో చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నాను కదా, సో ఈ షేప్ అయితే తీసుకున్నాను, టేస్ట్ అయితే బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి, బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అలానే నా వీడియో మీరు లైక్ చేస్తేనే అది ఇంకా ఎక్కువ జనాలకి రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. సో మీరు చూసిన యూజ్ ఉండాలి అంటే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్, మర్చిపోకండి. అలానే మీరు ఈ రెసిపీ కనుక ట్రై చేయండి, ఫస్ట్గానే అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్, ఏం ఖర్చు కూడా తక్కువే కాబట్టి. మీకు ఎలా వచ్చింది అన్నది నాకు వీడియోలో సారీ కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఎవరైనా చేసినట్లయితే. సో మీకు ఇక్కడ విరిపి కూడా చూపిస్తున్నాను, లడ్డు షేప్ కాదు, చూడండి ఎంత స్మూత్గా ఉందో. నేను ఆ పీస్ కూడా నేను అక్కడికే అక్కడ ఉండగానే తినేసాను. సో అక్కడ ఎందుకు ఎరగలేదంటే లోపల మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అనేవి మిక్స్ చేసాం కాబట్టి ఉండి సరిగ్గా కట్ అవ్వలేదు. కానీ చాలా బాగుందండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అండ్ అలానే నచ్చితే లైక్ చేయండి, ఇది యూజ్ఫుల్గా అనిపిస్తే షేర్ కూడా చేయండి. మీరు కనుక ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్.